హాయ్ అండి, వెల్కమ్ టు అను ఒఫీషియల్. ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను. దానికి ముందుగా బీరకాయ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి వీటన్నిటిని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో సరిపడా అంత ఆయిల్ పోసుకుందాం. ఫస్ట్గా కరివేపాకు వేసుకుందాం, అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకుందాం. ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసుకోవాలి. అలాగే సరిపడాంత సాల్ట్ వేసుకున్నాం. అలాగే సరిపడాంత కారం వేసుకున్నాం. కారం వేసాం కదా, ఇప్పుడు ఇందులోనే టమాటో కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనిస్తాం మంచిగా. చూడండి, మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసి ఉడకనిస్తాం. ఓకే అండి, అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, చూడండి ఎంతో గుమగుమలాడే మంచి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఆఫీషియల్ ఛానల్ని. థ్యాంక్ యూ.